హాయ్, ఈరోజు వీడియో ఏంటంటే లాస్ట్ వీక్ నైకాలో హాట్ పింక్ సేల్ జరిగిందనమాట. నేను దాంట్లో కొన్ని లిప్ కలర్స్ తీసుకున్నాను, అదే ఈరోజు వీడియో. అది నేను రెనీ కాస్మెటిక్స్లో తీసుకున్నాను బ్రాండ్. ఇంకా ఇది ఈరోజు మీకు రివ్యూ చేయబోతున్నాను. ఒక 1 వీక్ నుంచి నేను వాడుతున్నాను ఇవి. చాలా అంటే ఓకే బాగున్నాయి, చెప్తాను అన్ని వివరాలు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం పదండి. నమస్తే, నేను గీతాంజలి. వెల్కమ్ టు గీతాంజలి హ్యాపీ హోమ్. ఈ వీడియోకి వెళ్లే ముందు నా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన గణసి పనులు నొక్కండి, అలానే ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేయండి. అలా అలానే బటన్ పైన మీరు ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు చక్కగా వీడియోని చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా లిప్స్టిక్ షేర్ చూద్దాం. చూడండి, నేను ఈ 3 కలర్స్ తీసుకున్నాను. కనిపిస్తున్నాయి కదా బాగానే. నేను మళ్ళీ లిప్స్కి కూడా అప్లై చేసి చూపిస్తాను. అయితే ఇవి బాగానే ఉన్నాయి, బట్ మాయిశ్చర్ అయితే పెద్దగా లేదు. మనకి లిప్స్ అనేది డ్రై అయిపోతున్నాయి. నేను 1 వీక్ నుంచి వాడుతున్నాను ఇది. ఈ 3 అయితే వాడుతున్నాను. సో ఇది వాడుతూ ఉంటే నాకైతే అనిపించింది లిప్స్ డ్రై అయిపోతుంది, మంచిగా గ్లో నరిష్మెంట్ అనేది పెద్దగా ఏం లేదు దీంట్లో. కాకపోతే ఇది ఏంటంటే ఎక్కువ కెమికల్స్ లేకుండా మనకి విటమిన్ ఈ అండ్ షియా బట్టర్తో తయారు చేసిన లిప్ గ్లాస్ అనమాట. పెద్దగా హామ్ అయితే ఏం చేయవు, పిల్లలు కూడా పెట్టుకోవచ్చు ఇవి అలా అనమాట. ఇవి నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంకా లాంగ్ లాస్టింగ్ అంటే ఓకే, పెట్టుకోవచ్చు, పర్లేదు, డే టైంలో బాగానే పనిచేస్తున్నాయి. ఓకే, మరీ అంత అని చెప్పలేం కానీ మనకి డైలీ వేర్కి అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట. నేనేం చేస్తున్నానంటే డ్రై అయిపోతున్నాయి కదా లిప్స్, ఫస్ట్ ఏదైనా లిప్ బామ్ రాసేసుకుంటున్నాను. లిప్ బామ్ రాసేసుకున్న తర్వాత ఇది కొంచెం అప్లై చేసేసుకుంటున్నాను అనమాట. దానివల్ల కొంచెం లిప్స్ అనేది డ్రై కాకుండా మెయింటైన్ చేయగలుగుతున్నా. కాకపోతే బాగున్నాయి ఈ కలర్స్ అయితే బాగున్నాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఇది అడిక్ట్ అనమాట, అడిక్ట్ లిప్ గ్లాస్ అనమాట. ఇది ఏంటంటే కాటన్ క్యాండీ అనమాట కలర్. చూడండి, కాటన్ క్యాండీ ఇలా ఉంటుంది కలర్. జస్ట్ లైట్ పింక్ అనమాట, లైట్ పింక్ షేడ్. చూడండి, లైట్ పింక్ షేడ్ అనమాట. ఎలా ఉంటుంది, జస్ట్ న్యాచురల్గా న్యాచురల్ లుక్ ఇస్తుంది అనమాట ఈ లిప్ గ్లాస్ అనేది. ఇలా మీకు లిప్ కలర్ చూస్తేనే కనిపిస్తుంది. మనకి ఫేస్ పైన అప్లై చేస్తే డైరెక్ట్గా చూస్తే అనిపిస్తుంది, కానీ ఇక్కడ కొంచెం స్కిన్ తెల్లగా ఉంది కదా, ఇక్కడ అప్లై చేస్తే మీకు కరెక్ట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇది అప్లై చేసిన తర్వాత 2 మినిట్స్ 1 మినిట్ అట్లాగా ఆగామంటే ఇది మొత్తం డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత మనం ఇంకా వాటర్ తాగినా ఫుడ్ తిన్నా పెద్దగా మనకి అంటట్లేదు అనమాట. మంచి వాటర్ ప్రూఫ్ లాగా పనిచేస్తుంది, బాగుంది, డైలీ వేర్కి అయితే వాడుకోవచ్చు. మళ్ళీ ఇంక ఇది కొంచెం కెమికల్స్ ఏమీ లేవంటున్నారు కాబట్టి తీసుకున్నాను నేను. దీని తర్వాత ఇంకొక కలర్ చూపిస్తాను, ఇదన్నమాట. ఇది లాలీపాప్ అనమాట, ఇది లాలీపాప్ అంటే కలర్. నేను ఇప్పుడు ఇది మళ్ళీ ఈ షేడ్ కూడా అప్లై చేసి చూపిస్తాను. చూడండి, ఇలా ఉంటుంది. ఇది కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది, లైట్ ఆరెంజ్ గావా పింక్ టైం, గావా పింక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట కలర్. ఇలా ఉంటుంది. ఎక్కువ హైలైట్ ఏం చేయవు, డైలీ వేర్ పర్పస్కి మాత్రమే తీసుకున్నాను నేను ఇది. ఇలా ఉంటుంది. కావాలంటే ఇంకొక షేడ్ కూడా వేసుకోవచ్చు, నేను జస్ట్ 1 షేడ్ అలా వేసుకున్నాను కదా. చూడండి, పైన దానికి దీనికి కింద దానికి చూడండి కొంచెం ఆరెంజ్ షేడ్ ఇచ్చింది అనమాట. నెక్స్ట్ వైన్ అనమాట, వైన్ కలర్. ఇది కూడా వేసి చూపిస్తాను. ఇది చాలా చాలా డార్క్ ఉంటుంది, కొంచెం వేగానే ఎక్కువ అనిపిస్తుంది కలర్. చూడండి,
డైరెక్ట్ చూస్తే చాలా కలర్ అనేది బాగా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు క్యాప్చర్ చేయట్లేదు ఈ కలర్, కాబట్టి చూడండి ఇక్కడ ఇలా ఉంటుంది కలర్. ఇది ఈ లిప్స్టిక్ ఈ కలర్ ఏంటంటే కొంచెం డ్రెస్ మ్యాచింగ్ కలర్ పెట్టేసుకుంటే మనకి బాగా సూటబుల్ అవుతుంది, బాగుంటుంది. ఇది ఈవినింగ్ ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది అన్నమాట ఇది వైన్ కలర్. తర్వాత ఇప్పుడు లిప్స్టిక్ చూపిస్తాను, బుల్లెట్ లిప్స్టిక్ అన్నమాట. ఈ షేడ్ నెంబర్ L12 ఇలా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. పింక్ షేడ్ అన్నమాట ఇది, పింక్ షేడ్ ఇది. దానిమ్మ కలర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట ఇది. ఇది కూడా వేసి చూపిస్తాను. ఇది చాలా బాగుంది అన్నమాట. ఇది ఫిక్కిల్ ఫాషియా అనేసి ఉందన్నమాట, L12 బాగుంది. ఈ లిప్ షేడ్ బాగుంది, ఇది లిప్స్టిక్ అన్నమాట. తర్వాత ఇంకొకటి మ్యాడ్లెస్ PH లిప్స్టిక్ అన్నమాట ఇది. ఇదేమో ఇంకా బ్లాక్ లిప్స్టిక్కే ఉంటుంది, మ్యాడ్లెస్ PH లిప్స్టిక్ అన్నమాట ఇది. చూడ్డానికి బ్లాక్ అనిపిస్తుంది, కాకపోతే పింక్ షేడ్ అనేది మనకి వస్తుంది అన్నమాట. జస్ట్ లిప్ బామ్ లాగా కనిపిస్తుందా, కనిపించట్లే కదా. ఇది కూడా అప్లై చేసి చూపిస్తాను లిప్స్కి. లైట్ పింక్ షేడ్ ఉంటుంది అంతే, లైట్ పింక్. మీకు ఇక్కడ తెలుస్తుంది యాక్చువల్గా, క్యాప్చర్ అవుతుంది కొంచెం అంతే, జస్ట్ లైట్. ఇది కూడా అంతే, మంచి షియా బటర్ విటమిన్ ఈ దాంతో తయారవుతుంది అన్నమాట. పెద్దగా కెమికల్స్ అయితే దీంట్లో కలిపినట్టుగా మెన్షన్ చేయలేదు, సో అందుకోసం తీసుకున్నాను. ఇది కూడా 499 అయితే నాకు 349 వచ్చింది. బుల్లెట్ లిప్స్టిక్ కూడా అంతే, 199 సంథింగ్ ఎంతకో వచ్చింది. సో ఇంకా నేను ఈ హాట్ పింక్ సెల్లో ఇలా తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. ఈ షేడ్స్ ఎలా ఉన్నాయి, మీ అందరికి నచ్చిందా? కాకపోతే ఈ లిప్ గ్లాస్ అయితే నాకు కొంచెం డ్రై అనిపించింది. ఇది చాలా బాగుంది, ఇది మంచి నార్మల్ లిప్ గ్లాస్ నివ్యా వాటికంటే చాలా చాలా బాగుంది, మంచి మ్యాచర్ అనమాట. ఎట్లా అంటే గమ్మి గమ్మి లేదు, లైట్ వెయిట్ లిప్స్టిక్ ఇది. ఈ లిప్ బామ్ అనేది చాలా చాలా బాగుంది, కొంచెం లైట్ పింక్ షేడ్ ఇస్తుంది, బాగుంది నీట్గా, చాలా చాలా బాగుంది అనమాట. నాకు చాలా నచ్చింది మ్యాట్లెస్ PH లిప్స్టిక్. తర్వాత ఇంకా ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనుకుంటే బుల్లెట్ లిప్స్టిక్ కూడా పెట్టుకోవచ్చు. అది కొంచెం లాంగ్ లాస్టింగ్ ఏం కాదు, వాటర్ ప్రూఫ్ కూడా కాదనమాట, పోతూ ఉంటుంది. బట్ ఇవన్నీ ఓకే బాగున్నాయి. ఇప్పుడు ఈ లిప్ కలర్స్ అన్నీ నైకాలో తీసుకున్నాను కదా, నేను ఇవన్నీ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూడండి ఇప్పుడు ఈ లిప్ లాస్ట్ మ్యాడ్లెస్ PH లిప్స్టిక్ అనేది తీసుకున్నాను కదా, అది ఇప్పుడు కొంచెం లిప్ కలర్ అనేది కనిపిస్తుంది కదా, ఇలా ఉంటుంది అనమాట. ఇందాక క్యాప్చర్ చేయలేదు కదా, పెట్టినాక ఒక 30 సెకండ్స్కి మనకి కలర్ అనేది కనిపిస్తుంది బయటికి. సో నేను వాడిన రెనీ కాస్మెటిక్స్ నుంచి వెళ్ళి తీసుకున్న లిప్ కలర్స్ ఇవ్వండి. నేను వాడిన తర్వాత మీకు రివ్యూ చేసి చూపిస్తున్నాను, మీకు నచ్చేది ఉంటే కొనుక్కోండి. హాట్ పింక్ సేల్లో తీసుకోండి, ఏమైనా కాస్మెటిక్స్ తీసుకోవాలనుకుంటే నైకాలో ఒక హాట్ పింక్ సేల్లో తీసుకుంటే మనకి అంతో ఎంతో డిస్కౌంట్ వస్తుంది, కొంచెం మనీ సేవ్ చేస్తాం అనమాట. తర్వాత ఇంకా సో ఇంకా మీకు నచ్చితే పర్చేజ్ చేయండి. ఎప్పుడైనా మీకు కాస్మెటిక్స్ కావాలనుకుంటే లిస్ట్ అవుట్ చేసుకోండి, ఇలా హాట్ పింక్ సేల్ను నైకాలో తీసుకుంటే మనకి అంతో ఇంతో డబ్బులు సేవ్ చేసుకుంటాం అనమాట. మరి నచ్చిందా ఈ వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నంత పక్కన గన్ సింబల్ నొక్కండి, అలానే ఆప్షన్ పైన మీరు ప్రెస్ చేయండి. అలా అలానే బటన్ పైన మీరు ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు చక్కగా వీడియోస్ని చూసి వచ్చి మరో మంచి వీడియోతో నేను మీ ముందు ఉంటాను. బాయ్.